ం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవతి వధేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాది బిరావృత అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితములు రానున్నాయి కొత్త సంవత్సరంలో అదేవిధంగా మనకి ఒక్కొక్క గ్రహము కదలిక వల్ల ముఖ్యంగా చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే కొత్త సంవత్సరానికి మనం చూసుకునేది ఏంటంటే పర్టికులర్గా ఈ రెండు వేల ఇరవై మూడులోకి ఇక్కడ గ్రహాలు మేజర్గా ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడే మారుతున్నాయి అదేవిధంగా అందులో శని గురువు రాహువు కేతువు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి మీ యొక్క స్థితి ఎలా ఉండబోతుంది మీ యొక్క ధన సంబంధించినటువంటి విషయాలు ఏ మార్గంలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే మీకు ధన ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఏ దేవతార్చన చేసుకోవాలి ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు గృహ యోగాలు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కానివ్వండి సంతానం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు ఫలితాల్లో తెలుసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా చక్కటి ఫలితాలు కలగాలని ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని చెప్పి కోరుకుంటూ అసలు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది చూద్దాం ఇక్కడ మనకి మేషరాశిలో రాహువు తులలో కేతు సంచరిస్తున్నారు వీళ్ళు ఎప్పుడు మారుతున్నారు అసలు మనకి రాహుకేతువుల యొక్క మార్పు కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రాహు మనకి ఇందులోకి మారుతున్నాడు అంటే ఆల్మోస్ట్ పది నెలలు ఉంటాడు ఇంకా అక్కడ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కేతువు కూడా అదేవిధంగా మిథునంలోకి మనకి కన్యలోకి మారుతాడు గురువు ముఖ్యంగా జీవకారకుడు గురువు యొక్క స్థితి కనుక గమనించినట్లయితే గురువు ఇక్కడ మనకి మీనంలో సంచరిస్తున్నటువంటి గురువు మనకి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడో తేదీ నుంచి మేషంలోకి సంచరిస్తాడు అంటే మేషంలోకి మారున్నాడు అదేవిధంగా అనేటువంటి శని భగవానుడు చూసుకున్నట్లయితే గమనించుకున్నట్లయితే ఇక్కడ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడో తేదీ నుంచి అంటే జనవరి ఎనిమిదో తేదీ నుంచి కుమ్మంలో ఉన్నటువంటి శని భగవానుడు మనకి మకరంలో ఉన్నటువంటి శని భగవానుడు కుమ్మంలోకి మారుతున్నాడు అంటే యాక్చువల్గా కుమ్మంలో ఉన్న శని వెనక్కి వెళ్ళాడు మకరంలోకి వెళ్ళాడు వక్రించుకుంటూ మరలా కుమ్మంలోకి ప్రవేశిస్తున్నాడు అదేవిధంగా రాహుకేతువులు కనుక గమనించుకున్నట్లయితే రాహువు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి రాహు మేషన్ నుంచి మేనంలోకి కేతు తుల నుంచి కన్యలోకి మారుతున్నారు ఇవి మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం వీటితో పాటు ప్రతీ నెల రవిగ్రహం మారుతూ ఉంటుంది ప్రతి రెండున్నర రోజులకి చంద్రుడు మారుతూ ఉంటాడు ప్రతి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో శుక్రుడు బుధుడు మారుతూ ఉంటారు అదేవిధంగా కుజుడు ప్రతి నలభై ఐదు రోజులకి ఈ రకంగా మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా మేజర్ ప్లానెట్స్ని ఆధారంగా తీసుకొని చెప్తూ ఉంటాం కాబట్టి ఇందులో మరలా ఇవి వక్రగతి కూడా జరుగుతుంది ఈ యొక్క సంవత్సర ఫలితాల్లో ఏమిటా వక్రగతి ఎప్పుడు జరుగుతుంది అంటే నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి గురువు వక్రిస్తున్నాడు అంటే మనకి మేషన్లో ఉన్న గురువు మేనం వైపు వెనక్కి వెళ్ళడము అదేవిధంగా పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి వక్రగతి అంటే మరోసారి ఎప్పుడు కూడా శని ఏంటంటే ఈ ఒక్కొక్క రాశిలో కనీసం మూడుసార్లు సార్లు ఇస్తుంటాడు ఆ రకంగా శని వక్రగతి కుంభం నుంచి మళ్ళీ మకరంలోకి వస్తుంది ఈ యొక్క గ్రహస్థితుల్ని ఈ గతుల్ని గమనించుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది మేజర్ ప్లానెట్స్ అనేటువంటి గురువు శని రాహువు కేతువు యొక్క స్థితి చూసుకున్నట్లయితే మనకి గురువు ప్రస్తుతం ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు ఆరో స్థానం గురువు అంటే అమ్మో ఆరులో సంచరిస్తున్నాడు ఇబ్బందిస్తాడు అనుకుంటా ఉండదండి గురువు తను సంచరిస్తున్న రాసులు మిగతా గ్రహాల యొక్క సంబంధం మూలంగా ఇస్తూ ఉంటాడు ఇక్కడ తులలో తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఏప్రిల్ ఇరవై రెండు వరకు అక్కడ గురు సంచ సంచారం జరుగుతూ ఉంటుందో ధనయోగాన్ని ఇస్తూ ఉంటాడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు మరి గురువు మారిపోతే ఏమిటండి ధనయోగం తగ్గిపోతుందా మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఏంటంటే ధనయోగం ఇస్తాడు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యేలా చేస్తాడు గురువు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి అలాగే వీటితో పాటు ఎప్పుడైతే మారుతాడో మారినప్పటి నుంచి మాత్రం మీరు ఏవైతే వ్యాపారాలు అనుకుంటూ ఉంటారో అందులో ప్రధానంగా ఎలక్ట్రికల్స్ అలాగే మిషనరీస్ రిలేటెడ్ సంబంధించిన సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన డెవలప్మెంట్స్ ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా గ్రోత్ ఇచ్చి తీరుతుంది ఇక్కడ గ్రహము అలాగే వీటితో పాటు మరొక విషయం ఏంటంటే గురువు వక్రగతి కూడా జరుగుతుంది అది ఎప్పటి నుంచి జరుగుతుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే గురువు ప్రధానంగా ఇక్కడ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడో తేదీని ఇరవై మూడో సంవత్సరం నుంచి గురువు వక్ర ఆ టైంలో మాత్రం కొంత ఆ వక్రగతి జరుగుతున్న సమయంలో కొంతవరకు వివాహ సంబంధించిన విషయాల్లోని పార్ట్నర్స్ విషయంలోని కొంత అప్రమత్తంగా ఉండాలి కాకపోతే వక్రగతి జరిగిన తర్వాత లోన్స్ విషయంలో కొంత పాజిబిలిటీస్ పెరుగుతాయి మీకు మీ సిబిల్ పెరుగుతుంది దాని ద్వారా లోన్స్ కూడా మీకు చక్కగా లభిస్తాయి ఇక మరొక మేజర్ ప్లానెట్ అయినటువంటి శని యొక్క ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది అని చెప్పి చూసినట్లయితే శని భగవానుడు మీకు ప్రధానంగా నాలుగో స్థానంలో ఉన్న శని ఐదులోకి వెళ్తున్నాడు అంటే మీకు అర్ధాష్టమ శని ఎనిమిదవ తేదీ జనవరి నుంచి తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఈ అర్ధాష్టమ శని అయితే మారుతుంది కానీ ఆధ్యాత్మిక యోగాల్ని పెంచుతూ ఉంటాడు తులారాశిలో కేతు ఉన్నాడు మనకి పంచమ స్థానంలో శని యొక్క సంచారం అవ్వడం వల్ల కొంచెం ఆధ్యాత్మికమైన మార్గాల్ని ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన ఇవి పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే పంచమ స్థానం ఆలో ఆరో స్థానంలో ఐదవ స్థానంలో శని ఉన్నాడు ఆరో స్థానంలో గురువు ఉన్నాడు అంటే ఏంటి శని కర్మ ఏదైతే ఉందో ఆధ్యాత్మికమై ప్రయాణం జరుగుతూ ఉంది కాబట్టి స్పిరిచువల్ లైన్లో ఉన్నటువంటి వారికి చాలా మంచి ఇస్తుంది ఇక్కడ కాకపోతే ఆలోచనలు ఇవన్నీ కూడా కొంతవరకు స్లో డౌన్ అవుతూ ఉంటాయి అందుకని మీరు ఏం చేయండి అంటే ఈ అర్ధాష్టమి శని ఎలాగో పోతుంది కాబట్టి చాలా మటుకు చెప్పాలంటే ఈ గృహ సంబంధించిన విషయాల్లో అంటే ప్రాపర్టీ విషయంలో ఉన్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి ఎనిమిదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ ఒకటో నెల నుంచి అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుంది మరలా చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన డీలింగ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి కానీ పద్దెనిమిదో తేదీ ఆరో నెల నుంచి మరలా సినిమాకరిస్తాడు అంటే అక్కడ కొంతవరకు మళ్ళీ మీకు ఈ ప్రాపర్టీ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు రైతులకి వీళ్ళ కొంతవరకు స్లో అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు చేయవలసిన ఏమిటి అంటే ఇంట్లో నిత్యము కూడా ఎందుకంటే గృహస్థానంలోకి వస్తున్నాడు కదా శని నిత్యము వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి బాగుంటుంది ఇక ఈ రాహుకేతువుల యొక్క స్థితి కనుక గమనించినట్లయితే ముప్పై ఒకటో తేదీ పదో నెల రెండు వేల ఇరవై మూడు వరకు లగ్నంలో అంటే రాశిలోకేతువు సప్తమ రాహువే ఉంటాడు దీనివల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామిని మీతో పాటు విదేశాల్లో తీసుకెళ్ళడానికి తోడ్పడుతుంది జీవిత భాగస్వాముల యొక్క సహకారం మూలంగా మీరు వెళ్తారు బయట దేశాల్లో ఉన్నటువంటి ఏవైతే వివాహ సంబంధాలు ఉంటాయో అవి కుదురుతాయి ఈ రాహు వల్ల కాకపోతే రాహు ఎప్పుడైతే ఆరులోకి మారుతున్నాడో ముప్పై ఒకటో తేదీ పదో నెల రెండు వేల ఇరవై మూడు నుంచి ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం మీకు ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించిన గ్రోత్ ఇస్తాడు పదో నెల నుంచి పదో నెల ముప్పై ఒకటో తేదీ నుంచి మరి పని ఇంట్లోకి వెళ్తున్నాడు కదండి అంటే ఇక్కడ మాత్రం గ్రోత్ ఇస్తాడు కానీ ఈ పన్నెండులో కేతువు సంచరిస్తున్నందుకు అది భూతత్వం రాసైనందుకు భూముల మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ప్రధానంగా మీరు ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అది ఏ జోన్లోకి వస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటిది మాత్రం కేతు ఇక్కడ సూచిస్తున్నాడు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన చూసుకున్నట్లయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆరాధన శనికేతు రాహుగ్రహాల యొక్క దీపారాధన గోవుకి బెల్లం తినిపించడం చేయండి అన్ని విధాలా బాగుంటుంది మనం ఇప్పటివరకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్పుకున్నాము అయితే గోచార ఫలితాలే మెయిన్గా చూసుకోవాలా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది సంవత్సర ఫలితాలు మనం చెప్పుకున్నాం అయితే ఈ సంవత్సరంలో మీ యొక్క జన్మజాతకంలో మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏదైతే ఉంటుందో అంతర్దశలు ఏవైతే ఉంటాయో అంటే మహాదశ భుక్తి అంతర్దశ అని ఉంటుంది అవి మీ పర్సనల్ చాట్లు ఎలా ఉన్నాయనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే అసలు అది ఎలా చూసుకోవాలి అంటే మీ యొక్క తేదీని నెలని సంవత్సరాన్ని తీసుకొని సమయం కూడా ప్రధానంగా తీసుకొని సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నము మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి లగ్నం నుంచి దాని కారణం చేత మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి ఆ యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఈ రెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏ యోగం కనెక్ట్ అవుతుంది ఎలా కనెక్ట్ అవుతుంది అది మీకు నడుస్తున్నటువంటి మహాదశా మహాదశాభుక్తి వల్ల వస్తుంది ఆ యోగానికి ఇప్పుడున్నటువంటి గోచార గ్రహం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి దానికి ధనాధిపతి మీకు ఎవరైతే ధనాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారో గ్రహం గురుగ్రహం ఉంటుంది ఉదాహరణకి గురువు అన్ని లగ్నాల వాళ్ళకి కూడా ఎంతో కొంత మంచి చేస్తూ ఉంటాడు ఫేవరబుల్ లగ్నాలకి ఇంకా ఎక్కువగా అన్ఫేవరబుల్ లగ్నాలకి ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంటుంది ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది రాహు విదేశాలకు వెళ్ళాలి ఎలా కనెక్ట్ అవుతున్నాడు కేతు ఆధ్యాత్మికమైనటువంటి మోక్ష సంబంధించిన వాటికి వెళ్తున్నాం ఎలా కనెక్ట్ అవుతున్నాడు శని భగవానుడు కర్మ మనం ఎంతసేపు వెళ్ళినాడు శని అనో లేకపోతే అర్ధాష్టమి శని భయపడుతూ ఉంటాం అలా కాదు కర్మకారకుడు మెయిన్గా అతను అతను ఎంతవరకు మీ మహాదశ అంతర్దశలు కనెక్ట్ అవుతున్నాడు అనేటువంటిది ముఖ్యంగా మీ జన్మజాతకాన్ని కూడా చూసుకోవాలి ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా బయట ఉన్న పరిస్థితులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తూ ఉంటాయో బయట ఉన్న పరిస్థితులు కనుక మనకు అనుకూలిస్తే మన ప్రయత్నం ఇంకా సునాయాసంగా ఎలా జరుగుతుందో అదే రకంగా మన జన్మజాతకంలో ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జాతకంలో గ్రహాల యొక్క స్థితి ఏ మహాదశ అంతర్దశలకి ఏ ఎటువంటి గోచారం కనెక్ట్ అయిందని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే శ్రమ ధనము అదేవిధంగా ఈ రెండు కనుక సరైనటువంటి సమయంలో కనుక మనం యూజ్ చేసుకోగలిగితే సక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ గోచార ఫలితాలని ఈ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకొని విజయవంతంగా మీ యొక్క జీవితాన్ని సాగిస్తారని చెప్పి కోరుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ